హలో, రమేష్ గారండి మాట్లాడేది. అండి, నేను ఆశ్రయ అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మీ అమ్మకి హెల్త్ బాగలేదు, చావు బతుకుల్లో ఉంది, ఆఖరి చూపు చూస్తారేమో, వచ్చి చూడండి. వెళ్ళండి. అమ్మా వచ్చావా నాన్న? నిన్ను చూడ్డానికి నా ప్రాణం ఇంకా బతికే ఉంది. నీకేం కాదులే, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, బాగవుతుంది. నాకేం డాక్టర్ దగ్గర చూపించొద్దురా, నాకు కోరిక ఉంది, తీరుస్తావా? ఏంటో చెప్పమ్మా. ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు తక్కువగా ఉన్నాయిరా, అవి కొనివ్వాలి. అలాగే ఆహారం పాడవకుండా ఫ్రిడ్జ్ ఒకటి కొనివ్వాలి. నేను పోయే లోపల అదే నా కోరిక, తీరుస్తావా? తప్పకుండా అమ్మా. అమ్మా, నేను ఎన్నిసార్లు వచ్చెళ్ళాను, ఒక్కసారి కూడా ఫ్యాను కావాలి, ఫ్రిడ్జ్ కావాలని చెప్పలేదు కదమ్మా. చెప్పింటే అప్పుడే పెట్టించండి వాడిని. ఆకలి, బాధ, వేడి నేను తట్టుకోగలను, నాకు అవి అవసరం అనిపించలేదు. కానీ రేపు నీ పిల్లలు నిన్ను ఇక్కడ చేర్పిస్తే నువ్వు తట్టుకోలేవు నాన్న. సారీ అమ్మో, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామో, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు పోయి ఆశ్రమాన్ని మాట్లాడేస్తా. ఆరా నన్నా.